సార్ అసలు ఈ అమరావతికి సంబంధించి రాజధాని అనేది అసెంబ్లీలో ఎప్పుడు కూడా చర్చ జరగలేదు. ఇది ఒకసారి మనం గమనించాల్సినటువంటి అంశం. ఎందుకు దీని మీద మనం చెప్పాలి అని అంటే 2014లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు శివరామకృష్ణన్ అనే కమిటీని కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివరామకృష్ణన్ అనే కమిటీ ఆగస్టు 31, 2014 లోపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. జూన్ 8వ తారీఖు సబ్జెక్ట్ టు ద కరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ నెలలో. కానీ ఆగస్టు 31లో శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ రాకముందే జూలై 21వ తారీఖున మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాజధాని మీద కమిటీని ఏర్పాటు చేశారు. అంటే శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ రాకముందే మీరు నెల రోజుల ముందే మీకు కమిటీని ఏర్పాటు చేసుకుని ఇదే సెప్టెంబర్ 1వ తారీఖున మీరు కేబినెట్ మీటింగ్ పెట్టి సెప్టెంబర్ 4న అసెంబ్లీలో మీరు రాజధాని మీద చర్చ జరగనీయకుండా ఆ రోజు మా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు పట్టుబడితే చర్చ జరగనీయకుండా మీరు రాజధానిని ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అనౌన్స్ చేసింది ఏంటండి విజయవాడ కేంద్రంగా రాజధాని. నేను అడుగుతా ఉన్నా ఈరోజు అమరావతి రాజధాని విజయవాడ రాజధాని అసెంబ్లీలో మీరు చెప్పిన మాట విజయవాడ కేంద్రంగా రాజధాని. మరి మీరు విజయవాడ కేంద్రంగా ఎందుకు రాజధానిని ఆ రోజు ఏర్పాటు చేయలేదు? ఇదే డిసెంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏ చట్టాన్ని మీద అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఇది రైతులకు వ్యతిరేకంగా ఉంది ఈ సిఆర్డిఏ చట్టం, దయచేసి రైతులకు ఇక్కడ ప్రయోజనాలు చేకూర్చు ఈ చట్టం ద్వారా అని చెప్తే దాన్ని మీరు చర్చ కూడా జరగనీయకుండా దాన్ని పాస్ చేసి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారా? అమరావతి గుద్ద అమరావతి మీద మీరు ఎప్పుడు ప్రజాక్షేత్రం తీసుకున్నారండి? 29 గ్రామాల్లో కనీసం 29 గ్రామాల్లో ఉన్న మీరు ప్రజాక్షేత్రం తీసుకున్నారా? ప్రజల అభిప్రాయం 29 గ్రామాల్లో వద్దనే కదా, అక్కడ మా భూములు లాక్కోవద్దనే కదా. అయినా బలవంతంగా మీరు భూములు లాక్కొని ఈరోజు అక్కడ 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని నాశనం చేసి ఈరోజు మీరు ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారనేది నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రాజకీయాలు మాట్లాడటానికి మీకు రైతులను వాడుకోవటం, ఆ ప్రాంత ప్రజలను వాడుకోవటం ఈరోజు మీకు అలవాటుగా మారిపోయి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఇప్పుడు దాకా స్టిల్ అమరావతి పేరుతో ఇంకా రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇలానే 2014 నుంచి 2019 వరకు లెగిస్తే అమరావతి పడుకుంటే పోలవరం అంటేనే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో పడుకోబెట్టారు. ఎప్పటికైనా మీరు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా 3 ప్రాంతాల్లో రాజధానులు ఉండటానికి ప్రజలందరూ సముఖంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకొని మేము తప్పు చేసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు బాగుండాలి, అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలని ఆలోచన చేస్తే కనీసం ఒక మనిషిగా అన్న మీరు ఈరోజు గుర్తించబడతారు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని ఎప్పుడో చంపేశారు ప్రజలు, ఈరోజు మనిషిగా కూడా మీరు చచ్చిపోకుండా ఉండాలి అని అంటే ఈరోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పాటుపడాలి తప్ప మీరు కొనుక్కున్న భూములు, మీరు కొన్నటువంటి మీ బినామీలు కొన్నటువంటి భూములు, ఆ భూముల ప్రయోజనాల కోసం మీరు ఆశిస్తే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహిగా ఇప్పటికే చిత్రీకరించబడ్డారు. ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చేత్కరించి తన్నే రోజులు దగ్గరలో వస్తాయి.